నిర్భాగ్యురాలు జయలలిత వెళ్లిపోయింది. పెళ్లి లేదు, పిల్లలు లేరు, అనుభవించే వారసులు లేరు. ఒకరి మాట వినని నియంతృత్వం, దురాశతో ఎంత సంపాదించి ఏం లాభం? ఆవిడ ఒక్క చిన్న మెత్తు కూడా తనతో తీసుకువెళ్లలేదు. ప్రజల సొమ్ము పథకాల పేరుతో ప్రజలకు పెట్టడం తప్ప ఎంత సంపాదించినా ప్రజలకు తన సొంత సొమ్ము ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎంతో చురుకైన జయలలిత తమిళనాడును పాలించిన విషయం ఇప్పుడు కేవలం గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పటికైతే 6 అడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వతంగా స్థానం ఆక్రమించి తనకున్న 1000 ఎకరాలు వదిలిపెట్టి పోయింది. ఆవిడ కేవలం ఒక శవవాహక వాహనంలో ప్రయాణం చేసి గమ్యం చేరుకుంది. తనకున్న కార్లు, పొలాలు, స్థలాలు, భవంతులన్నీ వదిలివేసింది. ఆవిడ సంపాదించిన ఆస్తి చాలా పెద్దది. లిస్టు ఇస్తాను చూడండి. తిరునల్వేలిలో 1197 ఎకరాలు, 200 ఎకరాలు వలాజాపేట, 100 ఎకరాలు ఒత్తుకొట్ట, 25 ఎకరాలు షిరుత్తాపూర్, 1 చోట 200 ఎకరాలు, మరొక చోట 100 ఎకరాలు కాంచీపురంలో, 14.5 ఎకరాల ద్రాక్ష తోట జీడిమెట్లలో, 16 టీ ఎస్టేట్లో, 1600 ఎకరాలు బంగ్లాలు కూడా మొత్తం నీలగిరిలో ఉన్నాయి. ఇవి కాక 24,000 చదరపు అడుగుల వేదనలేం అనే పేరుతో పోయస్ గార్డెన్ కనీసం 100 కోట్ల ఖరీదు చేస్తుంది. కమర్షియల్ భవనాలు 1 చెన్నై 1 హైదరాబాద్, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు లేక బూట్లు, 10,500 ఖరీదైన చీరలు, 91 వాచీలు, 2 టయోటా SUVలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహేంద్రా జీప్, అంబాసిడర్ కార్, మహేంద్రా బొకేరు, స్వరాజ్ మర్దా మ్యాక్స్, కాంటెస్సా పై 9 వెహికల్స్ ఖరీదు సుమారు 42,25,000 రూపాయలు 1997 నాటికి. బినామీ ఆస్తులు ఇందులో చేర్చలేదు. ఆమె జీవితం ప్రపంచంలోని వారికి ఒక గుణపాఠం. భగవంతుడు నుంచి పిలుపు రాగానే ఉన్నది ఉన్నట్టు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, కనీసం దగ్గర వారికి ఇస్తానని చెప్పే అవకాశం కూడా దొరకకపోవచ్చు. ఎవరూ రక్షించలేరు, ఎవరూ సహాయం చేయలేరు. ప్రాణమిచ్చే ప్రజలు, ఒక్క పిలుపుతో పెళ్లుకు వచ్చే ప్రజా బాహుల్యం కలిగి ఉండి కూడా, నోటి మాటకై ఎదురు చూసే అనుచరగణం ఉండి కూడా, దేశ విదేశాలలో గొప్ప గొప్ప వైద్యులు, హాస్పిటల్స్ ఉండి కూడా, కనీసం తులసి తీర్థం గొంతులో పోవడానికి కూడా బాధ్యత తీసుకొని ఆఖరి ధర్మాలు నెరవేర్చడానికి కూడా వారసులు లేని పరిస్థితి. మనమంతా జీవన గమనంలో ప్రయాణిస్తున్నాం. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఇక్కడ ప్రయాణం చాలించి అక్కడికి మరునిమిషమే ప్రయాణం అవ్వాలి. అహంకారాలు, స్వార్థపరత్వం, కక్షలు, కార్పణ్యాలు, తత్సంబంధమైన ఇతరాలు వదిలివేసి పూర్తిగా మంచి మార్గంలో ప్రయాణించి ఎదుటి వారికి కష్టం కలగకుండా జీవించగలిగితే అందరూ ధన్యులే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.